మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే వరలక్ష్మి వ్రతం, రెండవ శ్రావణ శుక్రవారం. వరలక్ష్మి వ్రతం ఎంతో శక్తివంతమైనది. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లల చేత పెద్ద ముత్తైదువులు ఈ వరలక్ష్మి వ్రతాన్ని దగ్గరుండి మరీ శ్రద్ధగా చేయిస్తూ ఉంటారు. అన్ని శుక్రవారాలు అమ్మవారి పూజకు అనువైనవే అయినా ఈ వరలక్ష్మి వ్రతం రోజు చేసే పూజ వలన విశేష ఫలితాలు కలుగుతాయి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండాలంటే ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరించాలి. ఈరోజు ఆడవారు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే దోషాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది, ఐశ్వర్య వర్షం కురిపిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి. సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. నిజానికి అష్టలక్ష్ములలో వరలక్ష్మి లేదు, కానీ అష్టలక్ష్ములు కలిపి ప్రసాదించే వరాలన్నిటినీ కూడా వరలక్ష్మి అమ్మవారు ఒక్కరే ప్రసాదిస్తారు. వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరుట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకల అభిష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. సకల శుభకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. ఈ వరలక్ష్మి వ్రత కథ ప్రకారం భర్త పట్ల ఆదరాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని తికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ కూడా ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుంటుంది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు. ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మీ పూజలో పాలు పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ పూజ చేస్తారు. వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు అయినటువంటి సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. వరలక్ష్మి వ్రతం రోజు ఇంటి గడపను పసుపు కుంకుమలతో, బియ్యపు పిండితో వేసిన ముగ్గులతో అలంకరించుకోవాలి. మామిడి తోరణాలు కట్టి అమ్మవారికి స్వాగతం పలకాలి. తులసి అమ్మవారిని కూడా చక్కగా అలంకరించుకోవాలి. ఇక ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పు లేదా పసుపుని వేసుకుని స్నానం చేస్తే దోషాలన్నీ కూడా పోతాయి. ఆడవారు స్నానం చేసే ముందు ముఖానికి కొద్దిగా పసుపు రాసుకోవాలి. ఈరోజు తలస్నానం చేయకూడదు, ముందు రోజు రాత్రే తలస్నానం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజు షాంపూలతో తలంటు స్నానం చేయకూడదు. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఈ రోజున వేకువజామునే నిద్రలేచి అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటి ఈశాన్య భాగంలో ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి అక్కడ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మండపంలో కొత్త బియ్యం పోసి అందంగా తీర్చిదిద్ది కలశాన్ని ఉంచుకోవాలి. మర్రి, మామిడి, మేడి, జువ్వి, రావి చిగుర్లను అందులో వేయాలి. కలశంపై నారికేలాన్ని పెట్టి ఎరుపు రంగు రవిక బట్టతో దాన్ని అలంకరించుకోవాలి. ఆ కలశం ముందు భాగంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసుకోవాలి. వరలక్ష్మిని కీర్తిస్తూ అష్టోత్తర శతనామాలతో అర్చన చేసుకోవాలి. నవకాయ పిండి వంటలు, ఫలాల్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి. 9 దారాలతో తయారు చేసి తోరాన్ని అర్పించాలి. దాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. భక్తితో ప్రదక్షిణపూర్వక నమస్కారాలు పూర్తి చేసి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. సర్వమంగళ సంప్రాప్తి, సకలాభీష్టం, నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. దక్షిణాదిలో వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. పద్ధతులు వేరైనా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం ఒక్కటే. ఒక్కసారి కైలాసంలో ఏకాంతంగా ఉన్న సమయంలో పరమేశ్వరుని పార్వతీదేవి, స్వామి, ఏ వ్రతాన్ని ఆచరిస్తే లోకంలో స్త్రీలు అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు కలిగి ఆనందంగా ఉంటారో చెప్పాలని కోరింది. దీంతో శివుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతికి చెప్పినట్లుగా స్కాందపురాణంలో ఉంది. పరమశివుడు ఈ సందర్భంగా తన భక్తురాలైన చారుమతి కథను వివరించాడు. భర్త అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ సర్వోపచార్యాలతో చారుమతి వారిని సేవించేది. ఉత్తమ ఇల్లాలుగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజించేది. ఆమె పతివ్రత్య ధర్మానికి వరలక్ష్మి మెచ్చి అనుగ్రహించింది. కలలో లక్ష్మీదేవి కనిపించింది. శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను ఆరాధిస్తే కోరిన వరాలు ఇస్తానని చారుమతికి అభయమిస్తుంది. దీంతో లక్ష్మీదేవి చెప్పిన విధంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి అష్టైశ్వర్యాలన్నీ కూడా అందుకుందని శివుడు గౌరీదేవికి వివరిస్తాడు. దీంతో సాక్షాత్తు పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రురాలయ్యిందని చెప్తూ ఉంటారు. అందుకే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలంతా కూడా పెద్ద ఎత్తున వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహిస్తారు. పూలు, పండ్లు, ప్రసాదాలతో లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. అలాగే పెళ్లిగాని కన్యలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనసుకు నచ్చిన వారితో వివాహం జరుగుతుందని నమ్మకం. ముత్తైదువులు ఈ వ్రతం చేసేటప్పుడు మంగళసూత్రాల్ని పూజలో ఉంచి దానిని ధరించటం వల్ల సుఖ సంతోషాలు వెళ్ళి విరిసి దీర్ఘ సుమంగళిగా ఉంటారని విశ్వసిస్తారు. వరలక్ష్మి వ్రతం రోజు ఈ వస్తువులలో ఒక్కటైనా ఇంటికి తెచ్చుకుంటే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ వస్తువులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి వీటిల్లో ఏ ఒక్కటి వరలక్ష్మి వ్రతం రోజు ఇంటికి తెచ్చుకున్నా చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే మనం ఎంతో కష్టపడుతూ ఉన్నా కొన్నిసార్లు వ్యతిరేక ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి. చేతికి ధనం అందినట్లే అంది ఖర్చవుతూ ఉంటుంది. ఇలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఈ వస్తువులలో ఏదో ఒకటి వరలక్ష్మీ వ్రతం రోజు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళదు. ఆర్థిక సమస్యలు తీరి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది. వ్యాపారాలు అభివృద్ధిలోనికి వస్తాయి. అనుకున్న పనులు తక్షణం నెరవేరుతాయి. అన్నిటిల్లో విజయం కలిగేలాగా లక్ష్మీదేవి దీవిస్తుంది. మరి ఆ వస్తువులు ఏమిటో కూడా చూద్దాం. వరలక్ష్మీ వ్రతం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర గింజలను ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. ఈరోజు తామర గింజలను తెచ్చుకొని ఇంట్లో పూజగదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది. అదేవిధంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సముద్ర గవ్వలను ఈరోజు ఇంటికి తెచ్చుకోవాలి. గవ్వలు సముద్రం నుండి వస్తాయి. అమ్మవారు కూడా సముద్రం నుండే ఉద్భవించారు కాబట్టి అందుకే గవ్వలంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. గవ్వలను ఐశ్వర్యానికి చిహ్నాలుగా భావిస్తూ ఉంటారు.
గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయి. గవ్వల గలగలలు ఉన్న చోట ధనలక్ష్మీదేవి తాండవిస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. పసుపు రంగులో ప్రకాశించే గవ్వలను లక్ష్మీ గవ్వలుగా మరియు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. కాబట్టి వరలక్ష్మీ వ్రతం రోజు గవ్వలను తెచ్చుకొని వరలక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి తర్వాత ఆ గవ్వలను బీరువాలో మరియు వ్యాపార స్థలాల గల్లా పెట్టెలలో పెట్టుకుంటే సిరులు కురిపించేలాగా లక్ష్మీదేవి దీవిస్తుంది. తర్వాత శ్రీ యంత్రం. సిరి సంపదల కోసం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పనిసరిగా శ్రీ యంత్రాన్ని పూజించాలి. ఈరోజు శ్రీ యంత్రాన్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహించి ధనానికి లోటు లేకుండా చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం రోజు ఎవరైతే 5 రూపాయలతో గల్లులుప్పు తెచ్చుకొని ఇంట్లో పూజామందిరంలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని పూజిస్తారో అలాంటి వారిని లక్ష్మీదేవి ఎల్లవేళలా కాపాడుతుంది. వరలక్ష్మీదేవి అనుగ్రహించి కోరిన కోర్కెలను తీరుస్తుంది. ఉప్పును ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది. తర్వాత లక్ష్మీదేవి పటం. ఈరోజు లక్ష్మీదేవి పటాన్ని ఇంట్లోకి తెచ్చుకోవటం ఎంతో శుభకరం. ఇలా తెచ్చుకుంటే అమ్మవారిని ఇంట్లోకి తెచ్చుకున్నంత పుణ్యంతో పాటు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తీరి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. తర్వాత లక్ష్మీదేవి పాదముద్రలు. లక్ష్మీదేవి పాదముద్రలను వరలక్ష్మీ వ్రతం రోజు ఇంటికి తెచ్చుకొని పూజామందిరంలో పెట్టుకోవటం వలన ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. ఇలా ఈరోజు లక్ష్మీదేవి పాదముద్రలు ఇంటికి తెచ్చుకోవటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. అదేవిధంగా ఇంట్లో కుబేర విగ్రహం ఉండటం చాలా మంచిది. ఈరోజు అనగా వరలక్ష్మీ వ్రతం రోజు కుబేర విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవటం వలన సిరుల వర్షం కురుస్తుంది. కాబట్టి ఈ వస్తువులలో ఏదో ఒకటి వరలక్ష్మీ వ్రతం రోజు ఇంటికి తెచ్చుకుంటే సకల అభిష్టాలు నెరవేరి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక ఇబ్బందులు తీరి ధనవంతులవుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.